నేనాలస్యంలేదే అయినా ఇంకోసారి అప్పుడు కూడా ఈ యంత్రంలోని ముళ్ళు కదలకపోతే వాడు చాటు మనిషి కాడని దెయ్యమని నిర్ధారణ చేసుకోవచ్చు మీరు నుంచి ఆ యంత్రాన్ని ఎప్పుడూ చేతిలోనే ఉండండి లేదా మెడలోనన్నా కట్టుకోండి అవసరం వచ్చినప్పుడు దానికోసం పరిగెత్తవలసిన పని లేకుండా పోతుంది అవును ఆ మాట నిజం అని దినకర్ నిమ్మీ చెప్పిన సలహాను ఆమోదించి అప్పటికప్పుడే యంత్రాన్ని మెడలో కట్టుకున్నాడు భోజనాల మధ్యలో లేచాం పదండి అని గంగాబాయి వల్ల అందరూ తిరిగి భోజనాల దగ్గర కూర్చున్నారు వంటవాణికి మాత్రం చెదిరిపోయిన గుండె కుదుట పడలేదు వాడు తిరిగి వంటింట్లోకి పోనని భీష్మించుకుని కూర్చున్నాడు అందువల్ల ఆ పూట వడ్డన పని గంగాబాయి పుచ్చుకుంది క్రమంగా అందరి భోజనాలు ముగిశాయి అప్పుడు జరిగిన సంఘటన గురించి పోలీస్ కమిషనర్కు రేడియో స్టేషన్కు ఫోన్ చేయడానికి మేడ మేడమీదకు వెళ్లాడు అతంతో పాటు నిమ్మి కూడా వెళ్ళింది ఆ ఇద్దరూ మేడ ఎక్కి ఎక్కడంతోటే వారికి గదిలో నుండి గుసగుసలు వినిపించాయి భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు సంజ్ఞలు చేసుకుని ఊపురైనా విడవకుండా అతి మెల్లగా గది దగ్గరకు వెళ్లారు ఆ గది లోపల గడియవేసి ఉండడంతో మరింత అనుమానించారు వారు దగ్గరికి వెళ్లగానే గుసగుసలు ఆగిపోయాయి నిమ్మి దినకర్లు ఆగ్రహం పట్టలేకపోయారు దినకర్ తలుపు తట్టాడు నవ్వులు ఆగిపోయాయి కాని తలుపు తెరవబడలేదు నిమ్మి ఆగ్రహవేశాలతో తలుపును గుద్దుతూ ఏయ్ లీలా తలుపు అని పెద్దగా అరిచింది తలుపు తెరవగానే మెడలో కట్టుకునున్న యంత్రాన్ని రెడీగా పట్టుకుని దినకర్ లోపలికి వెళ్లాడు అతంతో పాటు నిమ్మి కూడా వెళ్ళింది లీల గదికి మధ్యగా ఒంటరుగా నుల్చునుంది నిమ్మి దినకర్లు మంచం కింద చాటున వెతకడాన్ని చూసి ఏమిటిదంతా అని లీల పెద్దగా నవ్వడం మొదలుపెట్టింది దినకర్ పదే పదే ఆ యంత్రంలోని ముళ్ళు శ్రద్ధగా పరిశీలించడమే గాని అవి చలించడం లేదు లీల తిరిగి నవ్వడం మొదలుపెట్టింది ఈసారి ఆమె కంఠంతో మరియొక పురుష కంఠం కూడా ఏకమై మరింత పెద్దగా పక్కపక్క వికటాటహాసాన్ని చేయడం గమనించిన నిమ్మి దినకర్లకు అనుమానం పౌరుషం కోపము మొదలైన ఉద్రేక భావాలు ఎన్నో ఒకటే వచ్చి ముంచెత్తాయి వారి వెంట మాట రావడం లేదు ఒకసారి స్త్రీ కంటము ఒకసారి పురుష కంటము మరొకసారి రెండూ కలిసి ఇలా ఆ గది ఆ మేడంతటా వికటాటహాసాలు ప్రతిధ్వనిస్తుంటే నిమ్మీ దినకరులకు మతిపోయింది సందేహం లేదండి ఇది దెయ్యం లేలకి దెయ్యం పట్టింది అంది నిమ్మీ కంపించే స్వరంతో ఇంకా సందేహమా తప్పకుండా దెయ్యమే చాటు మనిషి కాదు ఏమీ కాదు అని ఈ యంత్రం ఈ వరకే రుజువు చేసింది అన్నాడు దినకర్ దెయ్యం దెయ్యం నిజంగా నాకు దెయ్యమే పట్టింది రండి వదిలించండి అని లేల నిజంగానే దెయ్యం పట్టిందన్లాగా పిచ్చిచూపులు పిచ్చిచాస్టులు చేయడం చూసి నిమ్మి దినకర్లు భయకంపితులై మేడమీద నుండి కిందకు పరిగెత్తారు పోలీస్ కమిషనర్ ధర కొందరు మిత్రులతో కలిసి కూర్చుని రేడియో వార్తలు వింటున్నారు ఆల్ ఇండియా రేడియో మద్రాసు కేంద్రం ఈనాడు అధికార వర్గాల ద్వారా చాటు చాటుమనిషి వార్తలను బట్టి నిన్న మధ్యాహ్నం ఒంటి గంట నుండి డీఎస్పీ దినకర్రావు గారి భవనంలో తిరిగి రెండవసారి మనిషి యొక్క దుండగాలు ఆరంభమైనట్లు తెలుస్తోంది వంటింట్లోని విడ్డూరాలు గారి కుమార్తె మిస్ లీల ఇద్దరు మనుషులుగా నవ్వడం మొదలైన చాటుమనిషి చర్యలు అన్ని వర్గాల వారికి అమితమైన ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి అయితే ఒక జర్మనీ యంత్ర సహాయంతో ఆ చేష్టలన్నీ మనిషి కాదని ఒక పురుష దెయ్యం ఇవన్నీ చేస్తోందని ప్రభుత్వ శాస్త్ర పరిశోధకులు పోలీసు శాఖవారు ఒక నిశ్చయానికొచ్చారు దేశంలోని సుప్రసిద్ధ మంత్రవేత్తలను రావించి ఆ దెయ్యాన్ని పట్టించి సీసాలోకెక్కించి ఆ సేసాపై లక్కతోగాని ప్లాస్టిక్తోగాని బలమైన సీళ్లు వేయించి బిగించి తుపాకులు మరఫిరంగులు పిస్తోళ్లు రివాల్వర్లు మొదలైన మందుగుండు ఆయుధాలు గల మిలటరీ పోలీసు సిబ్బందీల కాపలాతో ఆ దెయ్యం సెసాను ఓడపై సముద్రం మధ్యకు తీసుకుపోయి అక్కడ జలగర్భంలో విసిరివేయించడానికి అవసరమైన సమాలోచనలు జరపడానికి ఒక ప్రత్యేక కమిటీ ఆ ఆలోచనలను అమలు చేయడానికి మరి ఒక ప్రత్యేక కమిటీ త్వరలోనే ఏర్పడగలవని ప్రభుత్వ ప్రకటన ద్వారా తెలుస్తోంది కనుక పౌరుల యొక్క శాంతి భద్రతలకి ఎటువంటి లోటు లేదని ప్రజాహిత నాయకులు హామీ ఇస్తున్నారు ఆల్ ఇండియా రేడియో చాటుమనిషి వార్తలు ఇంతటితో సమాప్తం వార్తలను శాంతం విన్న తర్వాత పోలీస్ కమిషనర్ లేచి నిల్చున్నాడు అతనేం చెబుతాడో అని మిత్రబృందం వేచి ఉన్నారు దొర ఆలోచన నిమగ్నుడై రెండు మూడు సార్లు అటు ఇటూ పచార్లు చేసి దెయ్యాలంటే నాకెంతమాత్రమూ నమ్మకం లేదు అన్నాడు చాటు మనిషి కాదని తమ యంత్రం రుజువు చేసింది కదండి అని ఒక మిత్రుడు అంటూ ఉండగా అంతలో దినకర్ ఆ యంత్రమును తీసుకుని లోపల ప్రవేశించి అందరికీ నమస్కారం చేశాడు దొరగారు కూర్చోమన్నా కూర్చోకుండా దినకర్ సార్ ఈ యంత్రం వల్ల ఏమీ ప్రయోజనం కలగలేదు అంటూ దానిని వారికి అందించాడు దొర దానిని అందుకుంటూ చాలా ఆశ్చర్యంగానే ఉందే అయితే మీరి యంత్రాన్ని సరిగ్గానే ఉపయోగించారు కదా అని అడిగాడు అందుకింకా అండి ఎప్పుడు నా మెళ్లోనే కట్టుకున్నాను అన్నాడు దినకర్ ఈ యంత్రం ఎప్పుడైనా మీ చేతుల్లోంచి కింద పడిందేమో చెప్పగలరా ఎంతమాట ఇటువంటి అమూల్యమైన యంత్రాన్ని కింద పాడేస్తానా సార్ అటువంటి పొరపాట్లేమీ జరగలేదు ఎప్పుడూ నా మెళ్లోనే కట్టుకున్నానని చెప్పాను కదండి అవునవును చెప్పారు సందేహం లేదండి అదేదో దెయ్యమే ఈ నగరంలో ప్రవేశించి ప్రత్యేకంగా నా కుమార్తెను పట్టిందండి అని దినకర చెప్పిన తర్వాత కమిషనర్ మెదడు తీవ్రంగా పనిచేయడం ప్రారంభించింది దెయ్యాల విషయం పూర్తిగా కొట్టడానికి వీల్లేదు సార్ ఇప్పటికి పదేళ్ల నాడు ఓ తమాష జరిగింది నా మరదలకు పెళ్లి కాకుండా ఉన్నప్పుడు ఓ బ్రహ్మరాక్షసి ఆ పిల్లను పట్టింది ఉత్తప్పుడు ఏ గొడవ ఉండేది కాదు ఆ పిల్లకు పెళ్లి చేసే విషయం ఎవరైనా మాట్లాడినా ఏదైనా పెళ్లి సంబంధం వచ్చినా పెద్ద పెద్ద కేకలు పెడుతూ పడిపోయేది నిద్రాహారాలు లేకుండా ఒకటే అరుపు అనేక మంది వైద్యులు వచ్చారు ఆ దెయ్యం ఎవరికీ లొంగలేదు అర్ధరాత్రులు లేచి ఆ పిల్ల తనలో తానే ఎవరితోనో మాట్లాడేది నవ్వులు సంగీతాలు ఒకటి కాదు అందులోనే మళ్లీ ఏడుపులు ఇలా ఆరు నెలలు పడ్డామండి ఆ తర్వాత మలయాళ భగవతి అనే మంత్రవేత్త వచ్చి ఈ అమ్మాయికి పెళ్లి చెయ్యమని అనుకోండి అప్పుడే దెయ్యం వల్ల కూడా అమ్మాయికి ఎటువంటి బాధ ఉండదు లేకపోతే ఇలాగే నిద్రాహారాలు లేకుండా శుష్కించి శుష్కించి సంవత్సరం దాటక చచ్చిపోతుంది కూడా అని ఖండితంగా చెప్పాడు బతికుంటే పెళ్లిమాట దేవుడరుగాని ఆ పిల్ల తల్లిదండ్రులు ఈ పిల్లనిప్పుడు కనిగానే ఉంచుతాం పెళ్లి పెళ్లిచెయ్యాం అనుకున్నారు మరుక్షణం నుంచి ఆశ్చర్యం అద్భుతం ఆ పిల్లకి దెయ్యం వల్ల ఎటువంటి బాధ లేదండి లక్షణంగా ఆరోగ్యంగా ఉంది అప్పటికి ఇప్పటికీ ఆ పిల్లకు పెళ్లిమాట తలపెట్టరు ఆ ప్రయత్నం లేదు అసలు కథ ఏమిటంటే ఆ పిల్ల చదువుకునే రోజుల్లో ఓ యువకునితో ప్రేమలో పడిందట కొద్ది కాలానికి అతడు టైఫాయిడ్ జ్వరమొచ్చి చనిపోయాడట వాడే బ్రహ్మరాక్షసిగా మారి ఈ పిల్లను పట్టుకున్నాడట ఈ విషయమంతా ఆ మంత్రగాడి వల్లనే తెలిసింది అని అక్కడ చేరిన ఒక ఆయన చెప్పగా పోలీస్ కమిషనర్ పకాలను నవ్వాడు మనం కూడా ఆ ప్రయత్నంలోకి దిగబోతున్నాం కదా చూద్దాం సుప్రసిద్ధ మంత్రవేత్తలను రప్పించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయిగా అన్నాడు పోలీస్ కమిషనర్ తిరిగి వెంటనే కమిషనర్ దినకరుతో ఈసారి ఆ చాటుమనిషి లేక దెయ్యం చేసే గందరగోళం ఎక్కడ జరిగినా నాకు వెంటనే ఫోన్ చేయండి నేనొకసారి ఆ సమాచారాన్ని స్వయంగా గమనించాలి అని చెప్పాడు తప్పకుండా అలాగే చేస్తానన్నాడు దినకర్ ఇంతలో అక్కడికి దగ్గర్లోనే ఉన్న బల్లమీద ఫోన్ రింగ్ అవడంతో కమిషనర్ వెంటనే లేచి వెళ్లాడు సార్ ఆ ఎవరు మాట్లాడేది తమరెవరు సార్ కమిషనర్ బంగ్లానా సార్ అవునండి నేనే కాటన్ క్షమించాలి అక్కడ డిఎస్పీ గారున్నారాండి ఉన్నారు మీరెవరు నేనాయన భార్య నిమ్మిని సార్ ఓ వారిని ఫోన్ దగ్గరికి పిలవమన్నారా లేదు చెప్పండి అర్జెంటుగా బయలుదేరి రమ్మనండి చాటు మనిషి తిరిగి ప్రవేశించాడు మా లేలగదిలో మాటలు వినిపించాయి మేము ఆ గదికి బయట తాళం పెట్టాం అంది నిమ్మి ఓహో నేను ఆయన ఇప్పుడే బయలుదేరొస్తున్నాం మేము వచ్చేదాకా ఆ గది తెరవకండి వెరీ గుడ్ సార్ థ్యాంక్స్ దొర రిసీవర్ పెట్టేసి దినకర వాళ్ళున్న దగ్గరకొచ్చి లేవండి దినకర్ మనం అర్జెంటుగా మీ ఇంటికి బయలుదేరాలి చాటు మనిషి తిరిగి మీ లీల గదిలో చేరాడట మీ ఆవిడ బయట తాళం పెట్టానని ఫోన్ చేశారు అన్నాడు కాటన్ ఆ మాటలు విన్న దినకర్ వెంటనే లేచాడు వారితో పాటు వారి స్నేహితులు కూడా బయలుదేరారు రెండు కార్లలో అందరూ కలిసి డీఎస్పీ గారి బంగ్లా చేరుకున్నారు వారి రాకకై నిమ్మి గంగాబాయి మరికొందరు నౌకర్లు గుమ్మం దగ్గరే వేచి ఉన్నారు ఒకరినొకరు పరామర్శించుకునే అవసరం లేకుండానే ఒకే గుంపుగా మేడమీదున్న గది దగ్గరకు పరిగెత్తారు డీఎస్పీ కమిషనర్లు చెరో రివాల్వర్ చేతిలో ఉంచుకున్నారు కమిషనర్ ఆజ్ఞ మేరకు గది తలుపులు బయట తాళాలు తీశారు కాని గదిలోపల గడియవేసి ఉన్నందువల్ల తీయాలి తలుపు అర్జెంటుగా తీయాలి అని గర్జించింది నిమ్మి వెంటనే తలుపులు తెరవబడ్డాయి లేల ధారాపాతంగా కారే కన్నేళ్లతో ఒంటరిగా నిల్చునుండడం అందరూ చూశారు కాని ఆ విధంగా ఎందుకేడుస్తుందో ఎవరికీ తెలియలేదు ఒక కన్ను వంద కళ్ళుగా చేసి అక్కడి వారందరూ ఆ గదిని పరిశీలిస్తున్న సమయంలో దినకర్ అడుగడుగో చాటుమనిషి కాళ్ళ సందులోంచి దూరిపోతున్నాడు అని వెంటనే చేతిలోని రివాల్వర్ పేల్చాడు కాని రివాల్వర్ గుండు పోయిన వైపు కాకుండా మరోవైపు నుంచి మనిషి పరిగెత్తుతున్నట్లు దబదబా చప్పుడు కావడం అందరూ విని అటు పరిగెత్తారు డీఎస్పీ తిరిగి మేడమెట్ల మీద రెండు సార్లు రివాల్వర్ పేల్చాడు అందరూ కిందకి దిగి నాలుగు వైపులా పరికించి చూస్తూ వచ్చారు ఎవరికీ ఎక్కడా ఏమీ కనిపించలేదు మనం పేల్చిన రివాల్వర్ దెబ్బ కూడా వాడికి తగులుండదు అన్నాడు కాటందర దేనిని బట్టి మీరు ఎలా అంటున్నారు అని డీఎస్పీ ఆశ్చర్యంగా అడిగాడు రివాల్వర్ దెబ్బ తగిలుంటే వాడు అరవడం పడిపోవడం లేక కనీసం మూలగడమన్నా మనకు వినిపించాలి అటువంటిదేమీ లేనప్పుడు వాడు తప్పించుకుని పోయడనే మనం ఊహించుకోవాలి అని తర్వాత కమిషనర్ నిమ్మీవైపు తిరిగి అమ్మా మీరు చెప్పండి మీరు మాకు ఫోన్ చేయడానికి ముందు ఏం జరిగింది అని అడిగాడు నిమ్మీ చెప్పడం ప్రారంభించింది అప్పుడొక అరగంట క్రితం నేను చూసినప్పుడు నా పిల్లలిద్దరూ మీద వరండాలో ఆడుకుంటున్నారు లీల తన గదిలో ఏదో పుస్తకం చదువుకుంటోంది నేను కిందకి పోయి వాడికి బట్టలు వేసి పొద్దు రాస్తున్నాను నేనా పని చేయడానికి అరగంట పట్టుంటుంది లాండ్రీవాడు మూట తీసుకుని వెళ్ళిపోయాడు నేను పద్దు పుస్తకము పెన్ను డ్రాయర్లో పెడుతుండగా మేడమీద పిల్లలిద్దరూ బిగ్గరగా ఏడ్చిన ధ్వని విన్నాను ఇద్దరూ ఒకేసారి అలా ఏడుస్తున్నారేమిటా అని నేను పొరుగుపరుగున మేడమీదకి వెళ్లి చూశాను ఇద్దరు పిల్లలు నేల మీద పడి ఏడుస్తున్నారు నేనప్పుడు వాళ్ళని లేవదీసి ఏమైందర్రా అని అడిగాను దేమొచ్చింది అమ్మా మమ్మల్ని తొక్కేసింది అని పెద్దపిల్ల నా కాల్ నలిగిపోయింది అని చిన్నపిల్ల నాతో ఏడుస్తూ చెప్పారు నేనప్పుడు అప్రయత్నంగా లేల గదివైపు చూశాను ఆ గది తలుపులు లోపల గడివేయబడున్నాయి నేనొచ్చిన వెంటనే పిల్లలు ఏడుపులు మానేశారు లేల ఉన్న గదిలోంచి ఇద్దరు మనుషులు మాట్లాడిన శబ్దం వినిపించింది వెంటనే నా సందేహం తీరిపోయింది ఆ చాటు మనిషే వచ్చి తిరిగి లేల గదిలోకి ప్రవేశించాడని అర్థం చేసుకున్నాను ఏమీ చేయడానికి తోచక వెంటనే ఆ తలుపులకు బయట తాళం పెట్టి మీకు ఫోన్ చేశాను ఆ గదిలో మాటలు ఒక్కసారే వినిపించాయి కాని మళ్లీ వినిపించలేదు అని జరిగిన విషయం చెప్పింది ఆమె చెప్పిన విషయాన్ని విని అందరూ ఆలోచనల్లో పడ్డారు ఇంతలో ఆ కాంపౌండ్ గేటు దగ్గర పడున్న ఒక కారు టైరు మీద పడింది కాటన్ చూపు ఆ టైరు ఎందుకండి అక్కడుంది అని దినకర్ని అడిగాడు కమిషనర్ అది పాత టైరు సార్ పాడైపోవడం వల్ల మా డ్రైవర్ దాన్ని అక్కడ పడేశాడు చాలా రోజులైంది అని డీఎస్పీ చెబుతున్నాడు కానీ కమిషనర్ దానివైపే రెప్ప వాల్చకుండా దీక్షగా చూస్తున్నాడు ఎందుకు సార్ ఆ పాత టైర్ గురించి అడిగారు అని దినకర్ అడిగిన దానికి కదిలినట్లు అనిపించింది మళ్లీ కదులుతుందేమో అని చూస్తున్నాను అని కమిషనర్ ఇంకా ఆ వైపై చూస్తున్నాడు మేడపైన బాల్కనీలో నుల్చున్న లీల ఆ విషయాన్ని అంతవరకు గమనించి అక్కడే ఉన్న ఖాళీ పెట్రోల్ డబ్బాను ఖాళీతో తన్ని తిరిగి తన గదిలోకి వెళ్లిపోయింది అందువల్ల కలిగిన పెద్దధ్వని కాంపౌండ్లో ఉన్న అందరి దృష్టిని ఆకర్షించింది అందరూ మేడమీదకి పరిగెత్తారు అక్కడ ఖాళీ పెట్రోల్ డబ్బా తప్ప వారికి మరేమీ కనిపించలేదు లీల తన గదిలో మంచం మీద పడుకునుంది అందరూ అన్ని వైపులా శ్రద్ధగా గాలిస్తున్నారు దినకర్ ఒక్కడు ఖాళీ పెట్రోల్ డబ్బా పడువున్న బాల్కనీలో నుంచునీ రోడ్డు వైపు చూస్తుండగా అంతకుముందు దగ్గర పడువున్న పాత కారు టైరు నుల్చుని దానంతట రోడ్డుమీదకెక్కి దానంతటది వేగంగా దొర్లిపోతుండడం గమనించి విభ్రాంతుడయ్యాడు ఆలస్యం చేయకుండా వెంటనే అతను మేడ దిగడానికి పరిగెత్తాడు వాడే చాటు మనిషి ఆ టైర్లో దూరిపోతున్నాడు తరమండి కాల్చండి అని దినకర్ అక్కడున్నవారిని హెచ్చరించాడే కాని అప్పటికే అతను అలసిపోయి ఉండడం వల్ల మిగిలిన వారితో కలిసి అంత వేగంగా పరిగెత్తలేకపోయాడు కారు టైరు అప్పటికే వారి నుండి ఓ కిలోమీటర్ దూరం పోయింది కమిషనర్ మొదలైన వారు ముందు వేగంగా పరిగెత్తుతుండగా దినకర్ కొంచెం మెల్లగా వారి వెనక పరిగెత్తాడు రెండు కార్లు రెడీగా ఉండగా పరిగెడుతున్న తన తెలుగు తక్కువతనానికి తనానికి తానే నిందించుకున్నాడు దినకర్ ఎవరికీ ఆ ఆలోచన కలగనందుకు విచారించాడు వెంటనే తమ బంగ్లా దగ్గరున్న తన కారును కమిషనర్ కారును చప్పట్లు కొట్టి పెద్ద కేకలతో పిలిచాడు మరుక్షణంలోనే కార్లు రెండూ వచ్చాయి ఒక కార్లో తనకి రెండవ కారును కమిషనర్ మొదలైన వారి సాయం కోసం ముందుకు పొమ్మన్నాడు కొంచెం సేపటికి అందరూ కార్లలో ఎక్కి వేగంగా దొర్లుకుపోతున్న కారు టైరును తరిమారు వారు కార్లలో బయలుదేరిన తర్వాత ఎక్కువసేపు వారిక పరిగెత్తే టైరు కనిపించలేదు ఏ సందులో దూరిందో ఏ గోతిలో పడిందో మాయమైంది అందరూ ఉస్సూరనుకుంటూ కార్లు దిగారు నేను చూశాను ఇదిగో ఈ గడ్డిమేట్లో దూరిపోయిందా టైరు అన్నాడు దినకర్ అందరూ అటు చూశారు రోడ్డు పక్కనే ఒక ఖాళీ స్థలం దానిలో ఎవరిదో ఒక పెద్ద గడ్డిమేటు ఉంది దినకర చెప్పిందాన్ని బట్టి అంతవరకు తాము తరిమిన కారు టైరు ఆ గడ్డిమేట్లో దూరిపోయిందని అందరూ తెలుసుకున్నారు ఆలస్యం చేయకండి వెంటనే ఆ గడ్డిమేటుకు ముట్టించి కాల్చండి దెబ్బతో టైరు దానిలోని చాటు మనిషి కూడా భస్మవుతారు అని కమిషనర్ కాటన్ ధర ఆజ్ఞాపించడంతో గడ్డిమేటుకు నిప్పు ముట్టించారు కొన్ని నిమిషాల్లో గడ్డిమేటు నుండి వెలువడిన భయంకర అగ్నిజ్వాలలు ఆకాశాన్నంటాయి ఆ టైరు మంటల వేడికి తాళలేక యువతలకి పరిగెత్తుకు రావచ్చు తుపాకులు రివాల్వర్లు తయారుగా ఉంచుకోండి ఆ టైరు ఎవరికి కనిపిస్తే వారే దాన్ని కాల్చిపారేయండి అని దినకర్ అందర్నీ హెచ్చరించి తాను రివాల్వర్తో రెడీగా ఉన్నాడు మిగిలిన వారందరూ మండుతున్న గడ్డిమేటుకు చుట్టూ నిలబడి ఆ టైరు ఎప్పుడు బయటకొస్తుందా అని వెయ్యి కళ్లతో చూస్తున్నారు మరికొంతసేపటికి గడ్డిమేటు పూర్తిగా కాలి భస్మం అయింది టైరు యువతలకి రాలేదు తమ ప్రయత్నం ఏ ఆటంకం లేకుండా జరిగినందుకు అందరూ సంతోషపడ్డారు సందేహం లేదు ఆ చాటుమనిషి ఆ మంటల్లో పడి కాలి బూడిదయ్యాడు అందరం నిర్విచారంగా ఉండొచ్చు అంటూ కమిషనర్ సగర్వంగా పోయి తన కారులో కూర్చున్నాడు ఇప్పటికైనా మనకు జయం కలిగింది అదే కావలసింది వెళ్ళండి అందరూ స్థిమితంగా విశ్రాంతి తీసుకోండి అని కాటం దొర తన కారులో బయలుదేరగానే దినకరం మొదలైన అందరూ కూడా నుండి బయలుదేరారు ఆల్ ఇండియా రేడియో మద్రాసు కేంద్రం చాటు మనిషి వార్తలు ప్రత్యేక ప్రకటన అన్న మాటలు రేడియో నుండి వినబడిన వెంటనే లీలం మేడపై నుండి నాలుగు అడుగుల్లో కిందకొచ్చి రేడియో దగ్గర కూర్చుంది ఈరోజు ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకు మా కార్యాలయానికి అందిన చాటుమనిషి విశేషాలు ఈ సాయంకాలం ఐదు గంటలకు డిఎస్పీ దినకర్రావు గారి బంగ్లాలో తిరిగి చాటు మనిషి దుండగాలు చెలరేగాయని ఆ సమయంలో పోలీస్ కమిషనర్ గారు కూడా అక్కడే ఉన్నారని వారితో అప్పుడు అక్కడ అనేక మంది పోలీసు ప్రముఖుద్యోగులు ఆయుధాలతో ఉన్నారని తెలుస్తోంది చాటు మనిషి ఉనికి కనిపెట్టబడిన గదికి అంతవరకు తాళం పెట్టుంది పలువురు ప్రముఖులు చేరిన తర్వాత ఆ గది తలుపులు తెరవబడ్డాయి వెంటనే చాటు మనిషి దినకర్ గారి కాళ్ల సందుగుండా పారిపోతున్న విషయం కనిపెట్టబడింది అప్పుడు దినకర్ గారు రివాల్వర్ను తెలివిగా పేల్చారు చాటుమనిషి ఆ గుండు దెబ్బను తప్పించుకుని పారిపోతుండగా తిరిగి రివాల్వర్లు పేల్చబడ్డాయి అయినప్పటికీ చాటుమనిషి ఆ దెబ్బలకు అందకుండా పరారి అయ్యి ఒక పాత టైర్లో దూరి దొర్లుకుపోయాడు అప్పుడు కమిషనర్ డీఎస్పీ మొదలైన అధికారులు రోడ్డు మీద మహా వేగంతో దొర్లుకుపోతున్న పాత టైరును కార్లలో వెంటాడగా అది ఒక గడ్డిమేట్లో దొరికింది ఆ విషయం కనిపెట్టి వెంటనే ఆ గడ్డిమేటుకు నాలుగు వైపులా నిప్పు అంటించి భయంకరమైన ఆ పెనుమంటల్లో చాటుమనిషి టైర్తో సహా బసమ్మై చనిపోయాడని తెలుస్తోంది గడ్డిమేటు మంటలకు చుట్టుపక్కలున్న వారి మూడు పూరిళ్ళు కూడా తగలబడిపోయాయి ఇతర ప్రమాదాలేవీ జరగలేదని అత్యవసర అధికార ప్రకటనలు చేయబడ్డాయి ఇళ్లు తగలబడిపోయిన పౌరులకు ప్రభుత్వం పదిహేడు వందల రూపాయలు నష్టపరిహారంగా ఇవ్వడానికి తీర్మానించిందని తెలుస్తోంది చిరకాలం నుంచే నగరవాసుల్ని పోలీసు శాఖకు చెందిన ఉద్యోగుల్ని అనేక కష్ట నష్టాలకు గురిచేసిన చాటు మనిషిని అతి నేర్పుగా పట్టి భస్మం చేసిన గారిని అభినందిస్తూ శాంతి భద్రతల మంత్రి గారు పత్రికా ప్రముఖులతో మాట్లాడుతూ ఇలా అన్నారు చాటు మనిషిని హతమార్చిన సందర్భంలో మిస్టర్ దినకర్ మిక్కిలి అభినందనీయులు వారికి భయంకర్ అని బిరుదును ప్రదానం చేయడానికి రేపు వివిధ శాఖా మంత్రుల ప్రత్యేక సభ జరుగుతోంది అంతేగాక దుష్ట సంహారమైనందుకు ఆనందాన్ని విరబుచ్చడానికి సభానంతరం పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టబడతాయి డీఎస్పీ గారికి మేళ తాళాలతో ఊరేగింపు జరుగుతోంది రేపు అన్ని ఆఫీసులకు సెలవుగా ప్రకటించబడుతుంది నగరవాసులందరూ పై వేడుకల్లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము అదే సందర్భంలో మంత్రిగారు పత్రికా ప్రముఖులతో ఇంకా ఇలా అన్నారు తిరిగి ఎప్పుడైనా ఇటువంటి చాటు మనుషులు దేశంలో చెలరేగితే వారిని సులువుగా హతమార్చడానికి జర్మనీ నుంచి ఒక నిపుణుని రప్పించడానికి కూడా తీర్మానించబడింది ఆల్ ఇండియా రేడియో మద్రాసు కేంద్రం చాటు మనిషి వార్తలు ఇంతటితో సమాప్తం చాటు మనిషి మంటల్లో పడి చనిపోయాడన్న వార్త వినగానే లేలకి తలమీద పిడుగుపడినట్లయింది ఆమె భరించలేని ఆవేదనతో అక్కడి నుంచి లేచి తన గదికి వెళ్లిపోయింది ఆ రేడియో వార్తలు లీలకు తప్ప ఆ ఇంట్లో వాళ్లందరికీ అంతకుముందే తెలుసు కాబట్టి ఇంకెవరూ రేడియో దగ్గరికి రాలేదు లీల యొక్క ఆరాటాన్ని వారెవరూ గమనించలేదు లీల బరువెక్కిన హృదయంతో ఎలాగో వెళ్లి మేడమీద తన గదిలో చేరింది ఆమెకు గుండె బద్దలైపోయేటంతటి దుఃఖం కలిగింది ఆ దుఃఖంతో ఆమె నేలమీద పడి దొర్లి దొర్లి ఏడ్చింది అయ్యో దిన్షా అంత దూరం నుండి ఇంత దూరం వచ్చావు ఇందుకేనా నీ తనువిక్కడ మంటల్లో కాల్చుకోవడానికేనా ఎంతటి మేధావంతుడివి ఎటువంటి శాస్త్రపరిశోధకుడివి మహాప్రజ్ఞావంతుడువని దేశమంతటా మహాఖ్యాతి పొందిన నీకు ఇటువంటి చావా నీ ప్రాణానికి నేనొక మృత్యుదేవతగా కదా నేను లేకుంటే నీ జీవితం సక్రమంగా నడిచేది కదా బొంబాయిలో ఉన్నంతకాలం పరిశోధనలు చేసి ఆకారంలేని మనిషిగా ఇక్కడ అవతరించావు ఎవరి కంటికి కనబడకుండా నన్ను చేరావు కదా అని సంతోషపడ్డాను కానీ ఏం లాభం నా ఆశలు నీ ఆశలు కూడా కలిశాయి హృదయానికి హృదయంగా ప్రేమించిన నువ్వు లేనప్పుడు నేను మాత్రం ఈ ప్రపంచంలో ఉండి ఏం సుఖపడాలి దినుషా ఇదిగో ఇప్పుడే నేను కూడా వచ్చి నిన్ను కలుసుకుంటా కుల భేదాలు సాంఘిక కట్టుబాట్లు హెచ్చుతగ్గుల తారతమ్యాలు లేని ఏ లోకంలోనైనా ఏ శూన్యంలోనైనా సరే మనం స్వేచ్ఛాజీవులమై ఉందాం అని ఆమె తనలో తాను దుఃఖించి దుఃఖించి ఒక వచ్చింది ఆ నిశ్చయంతో మెల్లగా లేచి కూర్చుంది వేలికున్న ఉంగరాన్ని తీసింది మొదట మన ఇద్దరి ప్రేమబంధానికి కారణమైంది ఉంగరమే తిరిగి ఇప్పుడు మన రెండు హృదయాల్ని ఏకం చేయగలిగేది కూడా ఈ ఉంగరమే ఆహా ఈ ఉంగరంలోని వజ్రం నాకిప్పుడెంత సాయం చేయబోతోంది అని లీల ఆ ఉంగరాన్ని ఒకసారి ముద్దు పెట్టుకుని దానికున్న వజ్రాన్ని నూరుకు తాగి ఆత్మహత్య చేసుకోవాలని తుదిసారి నిశ్చయం చేసుకుంది కాని ఆ వజ్రాన్ని నోరడానికి పనిముట్టు అవసరం కావడంతో దానికోసం గదిలో నాలుగు వైపులా పరికించింది కాని ఆమెకక్కడ ఏ సాధనమూ కనిపించలేదు ఎక్కడిదో గడియారం కొట్టిన పన్నెండు గంటలను ఆమె లెక్కబెట్టింది తాను తలచిన కార్యం నిర్విఘ్నంగా కొనసాగడానికి అటువంటి అర్ధరాత్రి మరింత సాయపడగలదని సంతోషపడింది వజ్రాన్ని నూరుకోవడానికి ఏదైనా రాయి వంటి సాధనం కోసం మెల్లగా మేడమిట్లు దిగి కిందకొచ్చింది అంతటా నిశ్శబ్దం ఇంట్లోని వారందరూ గాఢ నిద్రలో ఉన్నారు మేడ దిగి లోపలికి వెళ్లాలంటే మెట్ల దగ్గరున్న వరండా గుండా ఇంకో గది ద్వారముంది రాత్రుళ్లు ఆ గది తలుపులు మూసుకుని నిమ్మి వాళ్లందరూ లోపల గదుల్లో పడుకుంటారు అందువల్ల లీలకు ఆ వరండా దాటి లోపలికి వెళ్లే అవకాశం లేకపోయింది అందుకని అక్కడే ఏదైనా రాయి దొరుకుతుందేమోనని చూసింది కానీ అంతా చీకటి లైటు వేద్దామంటే దాని స్విచ్ కూడా లోపలనే ఉండడం వల్ల లీలకు ప్రయత్నం సాగే మార్గం కనిపించలేదు బయట వరండాలో ఏదైనా రాయి దొరుకుతుందేమోనని ఆ వరండాలోంచి బయటకొస్తుండగా ఆ మెట్ల దగ్గర హీనమైన కంఠంతో ఎవరో మనిషి మూలుగుతున్న ధ్వని వినిపించడంతో ఆమె ఉలిక్కిపడింది కాని ఆమెకెందుకో ఆశ పుట్టింది మరింత శ్రద్ధగా ఆ మూలుగును వింది చీకట్లో ఆ ప్రదేశాన్ని చేతులతో తడుముతూ ఎవరు అంది మెల్లగా స్పష్టంగా మనిషి ఆకారం ఆమె చేతులకు తగిలింది ఆశ్చర్య విభ్రాంతులతో లీలా ఆ దినుషా నువ్వా అంది నేనే లీలా ఊళ్లంత కాలిపోయింది ఎంతో కష్టం మీద బయటపడ్డాను కాని బ్రతకను నీ సాన్నిధ్యంలో చావైనా నాకది స్వర్గమే అందుకే మెల్లిగా వచ్చి ఇక్కడ చేరుకున్నానో అని కళ్లకు కనిపించని ఆ వ్యక్తి అతి కష్టం మీద చెప్పిందాన్ని వింది లీలా అయ్యో దినుషా ఈ స్థితిలో ఉండి కూడా నా కోసమే అలమటిస్తున్నావా నీ దుస్థితికి నేను కారణం కాదా అని ఆమె తన రెండు చేతులతోనూ అతన్ని ఎత్తి కన్నీటి ధారలతో తడిపింది లీలా దాహం ఎంతో నుంచి నాలుక పూడారిపోయింది గుక్కెడు నీళ్లుంటే అని అతను చెబుతుండగానే లీల మెల్లగా ఆ స్వరూపాన్ని తన రెండు చేతులతోనూ ఎత్తి మెట్లన్నీ దాటించి మేడమీద తన గదిలోకి తీసుకొచ్చి తన పక్క మీద పడుకోబెట్టింది కూజాలోని చల్లటి నీళ్లు ఒక గ్లాసులోకి పట్టి ఆ చాటు మనిషి చేత తాగించింది అమ్మయ్యా ఈ నీళ్లు తాగితే పోతున్న ప్రాణం నిల్చినట్లుగా ఉంటుంది లీల బ్రతుకుతానేమో కాని ఒళ్లంతా కాలిన పుళ్ళు అమిత మంటలు ఆ మంటలు తగ్గడానికి ఏం చెయ్యాలా అని లీల దీర్ఘంగా ఆలోచిస్తుంటే ఉందా లేలా అని మెల్లగా అడిగాడు ఉంది ఉంది పెద్దశేసాడుంది ఇక్కడ నాగదిలోనే ఉంది అని చెప్పింది లీల అయితే నన్ను మెల్లగా కింద గచ్చు నేల మీద పడుకోబెట్టి త్వరగా సిరాని తీసుకొచ్చి పోసాయి అని చాటు మనిషి చెప్పగానే లీల అతను చెప్పిన ప్రకారం అతన్ని ఆ గదిలోని నేల మీదకి చేర్చి అలమరాలో ఉన్న సీసాని తీసుకొచ్చి శిరాను మీద పోసింది తర్వాత అతని సలహాపై ఫ్యాన్ కూడా వేసింది అబ్బా ఎంత చల్లగా హాయిగా ఉంది లీల బాధ కనిపించడమే లేదు కానీ ఏమిటి సందేహం అని అడిగింది లీల నా ఉనికి తెలిస్తే తిరిగి ప్రమాదం ఏమొస్తుందో ఆందోళనగా అన్నాడు దినుషాబాబు ఇప్పుడప్పుడే ఏ ప్రమాదము రాదు మా ఇంట్లో అందరూ గాఢంగా నిద్రపోతున్నారు చెప్పింది లీల జరిగిన విషయమంతా తెలుసా ఏమని అడిగాడు చాటుమనిషి ఆ దుర్వార్తను తిరిగి నా నోటి వెంట చెప్పలేను నాకు తెలుసు నేను ఆ మంటల్లో పడి చచ్చిపోయానని ప్రచారం చేస్తూ ఉంటారు అన్నాడు చాటు మనిషిగా ఉన్న బాబు అంతేకాదు ఆ ఘనకార్యానికి మా నాన్నగారికి భయంకర అని బిరుదివ్వడానికి అభినందన సభలు చేసి పిల్లలకు మిఠాయిలు పంచడానికి తీర్మానాలు జరిగాయి ఆ వార్తలు విన్నప్పుడు నేనెంతగా దుఃఖించానో ఆ దేవుడికే తెలుసు నువ్వా ఘోర ప్రమాదం నుండి తప్పించుకుని రావడం కేవలం నా అదృష్టం మంచం మీద పడుకోబెడతాను నిద్రపోతావా అడిగింది లీల వద్దు లీల నేల మీదే చల్లగా హాయిగా ఉంది అన్నాడు చాటుమనిషి ఎంత జరిగినందుకు నీ ప్రాణం ఎంతగా నేను నేనిక్కడ నీ దగ్గరే ఉంటాను తెల్లవారిదాకా హాయిగా నిద్రపో అంది లీల ఆ తర్వాత అడిగాడు చాటు మనిషి భగవంతుడున్నాడు అయితే దినుషా నీకు నీ మామూలు స్వరూపం మళ్లీ వస్తుందా ఎందుకురాదు నా బొంబాయి లాబొరేటరీలో తిరిగి రసాయనిక ప్రయోగం చేసుకున్నానంటే వెంటనే నా మామూలు రూపం నాకొచ్చేస్తుంది ఈ పుళ్లన్నీ మాని నాకు కొంచెం స్వస్థత చేకూరాక బొంబాయి వెళ్ళిపోదాం వస్తావా అసంభవం తెలుషా మా నాన్నగారు భార్య చేతుల్లో కీలుబొమ్మ నేను నీతో ఉంటే నిమ్మీ సహించదు మనిద్దర్నీ బతకనివ్వదు తర్వాత ఆలోచిద్దాం గానీ నువ్వు విశ్రాంతి తీసుకో అని వారు మాట్లాడుకుంటుండగా గడియారం మూడు గంటలు కొట్టింది తెల్లవారడానికి ఇంకో మూడు గంటల కంటే ఎక్కువ వ్యవధి లేదు ఈ కొంచెం సేపైనా నిద్రపో కొంచెం సిరాపోయినా అడిగింది లీల అవసరం లేదు అని ఆ చాటుమనిషి నిద్రపోతున్నట్టు మౌనం వహించాడు ఎప్పుడో లేలక్ కూడా ఒక కునుకు పట్టింది ఆమెకు మెలకు వచ్చి కళ్ళు విప్పి చూసేసరికి బాగా పొద్దెక్కి ఎండ కిటికీలోంచి వచ్చి ఆమె ముఖం మీద పడింది దాంతో ఆమె కంగారుగా లేచి చేతులతో తన చుట్టుపక్కల కానీ కాని ఆకారమేది తగలకపోవడంతో మరింత కంగారు పడింది మంచం మీదకెళ్లి పడుకున్నాడేమోనని అక్కడ చేతులతో తడిమింది అక్కడ ఏమీ లేదు ఆమె గుండెలు వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టాయి దినుషా దినుషా ఎక్కడున్నావు అని ఆమె కంపించే గొంతుకతో మెల్లగా పిలిచింది కాని జవాబు రాకపోవడం వల్ల ఆమె గుండె బేజారయింది ఏమైనట్టు నేను నిద్రలో ఉండగా తిరిగి ఏం ప్రమాదం వచ్చిందో కదా లేకపోతే నాతో చెప్పకుండా ఎక్కడికి పోతాడు అయ్యో దినుషా ఎలాగో చావు తప్పించుకుని ఆ మంటల్లోంచి బయటపడ్డామని సంతోషపడుతుంటే మళ్లీ ఇంతలోకే ఈ విపరీతమేమిటి అని ఆమె తనలో తానే తొట్టుపడుతూ గుమ్మం వైపు చూసింది తలుపు గడి తీసి ఉండడం వల్ల ఆమె మరింత భయపడింది ఇంతలో లేలా లేలా ఎనిమిది గంటల పొద్దుకినా ఇంకా ముద్దినద్రేనా అంటూ నిమ్మి పెద్దగా అరుచుకుంటూ వచ్చింది దగ్గరగా వెయ్యబడిన తలుపుల్ని తోసుకుని లోపల ప్రవేశించిన నిమ్మిని చూడగానే లీలకు శరీరం వణకడం మొదలైంది ఆమె నోటంట మాట రావడం లేదు తిరిగి ఏదో ప్రళయం జరుగుతుందని ఆమె భయపడుతోంది నిమ్మి లోపల అడుగు పెట్టి పెట్టడంతోనే గదంతటా అలుముకుపోయున్న శిరా కనిపించింది ఆమె ఏమీ అడక్క మునిపే లీల ధైర్యం తెచ్చుకునంది సీసా బద్దలైపోయింది పిన్ని అందుకే గదంతా శిరా అయింది సీసా బద్దలైంది ఎందుకని చేయి జారింది అంది లీల సంసారం నాశం చేయడానికి నువ్వున్నావు పైవేంత పొద్దుకింది కదా మొద్దులో ఎంతవరకు నిద్రేనా అంది నిమ్మి నా కొంట్లో బాగాలేదు బాగుండదు అదుపా అజ్ఞ భయమా భక్త నీకేమున్నాయని సరే ఇదంతా మీ నాన్నగారే వచ్చి కడుక్కుంటారు నాకెందుకు అని నిమ్మి కోపంగా నుంచి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడికి రాకముందు నేనే కిందకి వెళ్ళడం మంచిది అని తనలో అనుకున్న లీల యువతలకొచ్చి ఆ గది తలుపులను దగ్గరగా వేసి వెళ్ళింది దినకర్ బయటికి పోయే ప్రయత్నంలో ఉన్నాడు తన కూతుళ్లను అంతకుముందే ముస్తాబు చేసి తను అలంకరించుకోవడంలో నిమ్మగ్నురాలై ఉంది నిమ్మి దాన్ని బట్టి వారందరూ ఎక్కడికో బయలుదేరే సన్నాహంలో ఉన్నారని అర్థం చేసుకుంది లీల కాని వారెక్కడికి వెళుతున్నారో అర్థం కాలేదామకు దినకర్ కూతుర్ని చూసి అలా అమ్మాయి రాత్రంతా నిద్రలేదా అని అడిగాడు లేకేం అని బొదులు చెప్పింది లీల గదిలిండా పోసుకున్నావట దీనికి చేజారింది సీసా బద్దలైంది గాజు పెంకులన్నీ జాగ్రత్తగా అవతల పారేశావా అదంతా చూడ్డానికి టైం లేదు గాని మరి నువ్వు కూడా ఇప్పుడు మాతో రావడం లేదా వచ్చేటట్లయితే త్వరగా తయరవు ఎక్కడికి ఎందుకు నాకేం తెలీదే మీ పిన్ని చెప్పలేదు చాటు మనిషి చచ్చినందుకు అభినందన సభలు తొమ్మిది గంటల నుంచి ఆరంభం పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తారు వేడుకలు ఉత్సవాలు ఎన్నో జరుగుతున్నాయి నాకు భయంకర్ బిరుదునిచ్చి సన్మానిస్తారు అని తండ్రి చెబుతుంటే లీల విషయాన్ని గ్రహించి తనలో పొంగి వచ్చే దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది ఎంతలో నిమ్మి పిల్లలతో అక్కడికొచ్చి ఇంకా ఏంటి ఆలస్యం అని భర్తనడిగింది ఏమీ లేదు లీల కూడా వస్తుందేమోనని అడుగుతున్నాను అన్నాడు దినకర్ నేను రాలేనండి నాన్నగారు నాకు మనసు బాగాలేదు అంది లీల నీకు మనసు ఎప్పుడూ బాగా ఉండదు అసలు ఈ మద్రాసు రావడమే నీకు బాగాలేదు అంది నిమ్మి దినకర్ ఆ మాటలు వినిపించుకోకుండానే బయటికి వెళుతుంటే నిమ్మి కూడా పిల్లలతో వెళ్ళింది అందరూ కారెక్కి వెళ్ళిపోయే వరకు లీల అక్కడే నిల్చుని తర్వాత లోపలికొచ్చింది